ఆరు గ్యారంటీలు నెరవేర్చలేక హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రామా చేస్తోందని విమర్శించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే పాల్. అప్పులు తెచ్చి రుణమాఫీ చేసే దారుణమైన పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఎవరు ఎవరి మీద దాడులు చేస్తున్నారు? ఇప్పుడు నేను ఆ 10 మంది ఎమ్మెల్యేలని డిస్క్వాలిఫై చేయమని నేను ఒక్కడనే వేశాను పిల్లు, ఇంకెవరైనా బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు 3 ఎమ్మెల్యేల మీద వేశారు స్పీకర్కి నోటీస్. నేను 10 మందిని డిస్క్వాలిఫై చేయమన్నా, నా ఆర్గ్యుమెంట్స్ మీరు వచ్చి ఎందుకంటారు కోర్టు 1లో? ఈరోజు రండి, తర్సడే కోర్టు 1కి రండి, ఆనరబుల్ సీజే ముందు పర్మిషన్ అడగండి, లైవ్లు ఇవ్వండి. 4 కోట్లు తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలంటే ఇప్పుడున్న గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది, ఆల్రెడీ 9 నెలలు తేలిపోయింది, ఇంకా వీళ్ళు పనికిరారు.